शादी के बाद रोज सारना कुटा सांग कदा अरे चूरू चूड़क चूस्तने अरे चूरू चूड़क चूस्तने सांग దాచాడు పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ వచ్చేసినా నీ బాడీ షేప్ మారిపోద్ది నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది. ఇంకొకటి వచ్చేసి మీరు నా నంబర్ తీసుకుని నాకు కాల్ చేయగానే నేను షాక్ అయినా. అవునా? అవునా. ఆ బ్లూటూత్ సంబంధం లోపలికి రమ్మను. అయితే ఇంకొక చెప్పాలంటే నేను ఈ ఏరియాలో ఎక్కువ మాట్లాడలేను. ఎందుకు అంటే మీరు సాంగ్ అన్నారు కదా, అందుకే ఈ ఏరియాలో ఎందుకు పెట్టుకోవద్దు అనుకున్నా అంటే ఇందులోనే మా చిల్లరగా దొరుకుతుంది. చిల్లరగాడు అంటే మా లవర్. వాడు పెద్ద వేస్ట్ గాడు. ఇలాంటి యాక్టింగ్స్ మళ్ళీ వానికి సాంగ్స్ ఇంకొక అబ్బాయితో ఉండడం కూడా నచ్చదు. వాడు ఎప్పుడు వస్తాడని నేను భయపడుతున్నా. కానీ మీకు ఇంకొక చెప్పాలంటే అబ్బాయికి తెలియని ప్లేస్ లలో మనం సాంగ్ చేద్దాం, ఇది చెప్దామని నేను పిలిచిన మిమ్మల్ని. అబ్బా అతను నీ ఎంతో అబ్బో నేను ఎంతో రిక్వెస్ట్ అడుగుతాను అనుకుంటాను. ఏం సాంగే కదా చెత్తరా కొడక దిగి ఇక్కడ ఉన్నట్టు మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. వచ్చేసాడు అవ్వా వీళ్ళు ఎవరుగా అందరిని గుర్తుపడతా కదా. అంటే నీ గుద్దర దమ్ముంటే ఎవరిని తొలకొస్తా తొలకరా పడ చూద్దాం. హీరో నువ్వు లేదండి మిమ్మల్ని ఎక్కడో చూసా. నాకు నా ముఖానికి లేకపడ్డ ఫిగర్ ఇది. ఈ పిల్లలు కూడా వచ్చి నువ్వు దన్నుకోపోతే నా పరిస్థితి ఏంది? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఇంతకీ ఏం బో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆవేశం సార్ కదా? అవును ఆవేశం సార్. సరే సరే బాబు చెప్తాను. ఒక సెల్ఫీ ఏవా, ఒక సెల్ఫీ ఏవా. నాకు లేడు పోరితో మాట్లాడితే చంపేస్తా. నా పోరితో మాట్లాడేందుకే ఇప్పటికి 100 మంది చంపినా. 100 మంది చంపుతాం. పగల దెంగడం కాదురా, లేపి దెంగడమే. ఆగు ఆగు, ఇప్పుడు ఇందాక ధైర్యంగా ఏదో పెద్ద పీకేసా నువ్వు కేసా అని మాట్లాడినావు. నా పిల్లతో లైఫ్ అనుకున్నా. ఏంది నువ్వేంది నువ్వేంది? ఆగు, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? లంచా కొడుకు, లంచా కొడుకు, లంచా కొడుకు.